ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు కలకలం రేపాయి. మండల కేంద్రానికి చెందిన మాన్యత అనే 2.5 సంవత్సరాల పాపకు జ్వరం రావడంతో గత శనివారం స్థానిక ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించారు తల్లిదండ్రులు. అక్కడున్న వైద్య సిబ్బంది పాపకు జ్వరానికి సంబంధించిన సిరప్తో పాటు జలుబు దగ్గుకు సంబంధించిన సిరప్లను ఇచ్చి పంపించారు. అయితే మందులు వేయించిన పాపకు జ్వరం తగ్గకపోవడం, జ్వరం తీవ్రత పెరగడంతో పాటు విరోచనాలు కావడంతో మర్నాడు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయితే నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన సిరప్లపై అనుమానం రావడంతో పరిశీలించిన తల్లిదండ్రులు కాలం చెల్లిన మందులుగా గుర్తించి బిత్తరపోయారు. సెప్టెంబర్ నెలతో కాలం చెల్లిన సిరప్లు ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యులైన వారిని గుర్తించి వెంటనే సస్పెండ్ చేయాలని పాప తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన సిరపులపై అనుమానం రావడంతో పరిశీలించిన తల్లిదండ్రులు కాలం చెల్లిన మందులుగా గుర్తించి బిత్తరపోయారు. సెప్టెంబర్ నెలతో కాలం చెల్లిన సిరపులు ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యులైన వారిని గుర్తించి వెంటనే సస్పెండ్ చేయాలని పాప తల్లిదండ్రులు కోరుతున్నారు. నా పేరు సందీప్. శనివారం రోజు 2 తారీఖు నా పాపని హాస్పిటల్ తీసుకుపోయినా. జ్వరం సర్ది దగ్గు ఉండే మందు ఇచ్చిండ్రు. మందు ఇచ్చినాక మందు ఒప్పించిన, మందు వచ్చినాక బాగా జ్వరం వచ్చిండే. మా సార్ దగ్గర పోయినా, మా సార్ పైసలు ఇచ్చిండు. మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయినా మస్తు పైసలు అయినాయి. మస్తు పైసలు అయితే ఇంకా తగ్గలే జ్వరం. అయితే అది మందులు చూస్తే ఎక్స్పైర్ ఉండే. ఇట్లా అని చెప్తే ఎట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో మేము గరీబ్ వాళ్ళం, ఏడికి వెళ్ళి పైసలు తేవాలా, ఏడికి వెళ్ళి పెట్టాలా. అమ్మ సార్ ఇచ్చిందని చూపెట్టినా,